ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో డివోర్స్ సీజన్ నడుస్తోంది ఒకరి తరువాత మరొకరు గతంలో కలిసిమెలిసిన మనసులు ఇప్పుడు డివోర్స్ పాట పడుతున్నాయి అభిప్రాయ భేదాలు వివాహితర సంబంధాలు ఆర్థిక లావాదేవీలు కారణం ఏదైనా పెళ్లి చేసుకుని విడిపోయి సంతోషంగా బతకడానికి మొగ్గు చూపిస్తున్నారు రీసెంట్ గా దూరమైన ఈ జంటలు ఎవరో చూద్దాం నాగ చైతన్య సమంత జంట డివోర్స్ మరచిపోకముందే రజనీకాంత్ అల్లుడు నటుడు ధనుష్ ఐశ్వర్య దంపతులు విడిపోయారు పద్దెనిమిదేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్టుగా విడివిడిగా సోషల్ మీడియాలో ప్రకటించారు ప్రేమించుకున్న ఈ జంట రెండు వేల నాలుగులో వివాహంతో ఒక్కటైంది వీరికి ఇద్దరు కుమారులు ధనుష్ ఐశ్వర్య ట్విట్టర్ లో పోస్ట్ చేసిన లేఖలో విడిపోవడానికి కారణాన్ని మాత్రం తెలపలేదు పద్దెనిమిదేళ్లుగా స్నేహితులుగా భార్యాభర్తలుగా తల్లిదండ్రులుగా అర్థం చేసుకుని ప్రయాణం సాగించామని ప్రస్తుతం వేరువేరు దారుల్లో ప్రయాణించడానికి సిద్దమయ్యామని తమ నిర్ణయాన్ని గౌరవించాలని కోరాడు ధనుష్ అసలు ఈ డివోర్స్ సీజన్ అమీర్ ఖాన్ తో మొదలైంది అమీర్ ఖాన్ కిరణ్ రావ్ పదిహేనేళ్ల వివాహ బంధానికి తెరపడింది విడిపోతున్నట్టు గతేడాది అధికారికంగా ప్రకటించారు జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని కూడా అన్నారు కొడుకు బాధ్యతను ఇద్దరు తీసుకుంటున్నట్టు తెలిపారు మొదటి భార్య రీనా దత్తా నుంచి విడాకులు తీసుకున్న ఆమిర్ రెండు వేల ఐదులో కిరణ్ రావు ని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు లగాన్ సినిమాకి కిరణ్ రావు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసింది ఆ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది వీరిద్దరూ విడిపోయినా ప్రస్తుతం సెట్స్ పై ఉన్న అమీర్ మూవీ లాల్ సింగ్ చేస్తోంది ఇక నాగ చైతన్య సమంత వీరిద్దరి విడాకులు తెలుగు ఇండస్ట్రీలో ఎంత సంచలనం సృష్టించాయో మనం చూసాం ఏం మాయ చేసావి సినిమాలో నటించిన చైతూ శామ్ ఏడేళ్లు ప్రేమించుకుని రెండు వేల పదిహేడులో లో పెళ్లితో ఒక్కటయ్యారు నాలుగేళ్ల మ్యారేజ్ లైఫ్ ని బ్రేక్ చేస్తూ గతేడాది అక్టోబర్ రెండున విడిపోతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు వీళ్ళిద్దరూ వేరుపడ్డ విషయం ప్రేక్షకుల్ని ప్రముఖుల్ని కూడా షాక్ చేసింది బంగారు రాజు ప్రమోషన్ లో భాగంగా విడాకుల ప్రస్తావన రాగా మొదటిసారి స్పందించారు ఇద్దరి మంచి కోసమే విడిపోయామని ప్రస్తుతం ఇద్దరం హ్యాపీగా ఉన్నామని అన్నాడు ఇక చిరంజీవి చిన్న కూతురు శ్రీజా దంపతులు కూడా విడిపోతున్నారు అన్న వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది ఇంటి పేరు అక్కినేని ఇన్స్టాలో సమంత తీసేసినట్టు కళ్యాణ్ పేరును శ్రీజ తీసేయడంతో అనుమానాలకు తెర మార్చుకుంది సమంత చైతు పేరు తీసేసే కథతో డౌట్స్ మొదలయ్యాయి సంక్రాంతికి రిలీజ్ అయిన కళ్యాణ్ సినిమా సూపర్ మిర్చి ప్రమోషన్ లో మెగా ఫ్యామిలీ ఎక్కడా కనబడలేదు చివరకు బెస్ట్ విషెస్ కూడా ఇవ్వకపోవడంతో డివోర్స్ వార్తలు మరింత ముదిరిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి